నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఆనియన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆనియన్ ఏంటా అని చూస్తున్నారా? మామూలుగా పచ్చి ఉల్లిపాయలు పక్కన పైన చల్లుకొని తినేవాళ్ళకి ఈ విధంగా అయితే సూపర్గా ఉంటుందని చెప్తున్నాను. మరి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గితే చాలు, ఆ టేస్టే వేరు రైస్లోకి. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీంట్లోకి ఇంకా ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు, చక్కగా స్పైసీగా ఉంటుంది, ఇలాగే తినేసేయచ్చు. తక్కువ మసాలాలతో చేసుకున్నాము, ఘాటుగా కూడా అనిపించదు. మరి మసాలా ఘాటు కానీ పచ్చిమిరపకాయ ఘాటు అయితే తెలుస్తుంది. మరి ఎలా చేయాలో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ రైస్ రెసిపీ అండి. రైస్ అయితే నేను ఆనియన్ ఎగ్ రైస్, ఇదైతే మనకి సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగాను బాగుంటుంది, ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా కానీ, లేదా నైట్ టైంలో డిన్నర్కి లైట్ డిన్నర్గా కూడా సూపర్గా ఉంటుంది. మరి తక్కువ ఇంగ్రీడియంట్సేనండి, మసాలాలు కూడా ఎక్కువ లేకుండా చేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఒక కప్పు బియ్యం వండి పెట్టాను, దానికి వచ్చేసి 2 వరకు కోడిగుడ్లు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ క్వాంటిటీ ఉన్నా కూడా తీపి వచ్చేస్తుందండి, అందుకోసమే మీడియం సైజుది ఒకటి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే 3 తీసుకున్నాను. ఇంకా ఇందులోకి కారం అనేది వేయట్లేదు, పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు. ఇక్కడైతే ముందుగా పాన్ పెట్టుకున్నాను, ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ రైస్ రెసిపీ కోసం నేను ఇందులోకి తీసుకున్న ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. జీలకర్ర అంతా చిట్టుపటమంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెండు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు ఇక్కడ సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను 1 నిమిషం పాటు. రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే 2-3 ఎంఎల్ పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఎగ్ అంతా కూడా కొంచెం కదిలిస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రైస్ కలిపేస్తున్నాను. కొద్దిగా ఆరిపెట్టుకున్న రైస్ని ఇందులోకి కలిపేస్తున్నాను. మీకు ఆరిపోయినవి అయితే పర్వాలేదండి, వేడిగా ఉన్న రైస్ అయితే కొంచెం ఆరబెట్టిన తర్వాతే రైస్లోకి కలపాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి ధనియాల పొడి కొద్దిగా, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వరకు, వీటితో పాటుగా కొంచెంగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్తో ఫ్రైడ్ రైస్లు ఇష్టపడే వాళ్ళకైతే ఈ విధంగా ట్రై చేయండి. పచ్చి ఆనియన్స్తో పని లేకుండా పంట కింద తగులుతూ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెడుతున్నాను 2 నిమిషాలు. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టడం కోసం మూత తీస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మూత తీసేసరికి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి మంచి వాసన అయితే వస్తుందండి. ఫ్రైడ్ రైస్ బెండ్ దగ్గర వచ్చే వాసనే వస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను.
కొత్తిమీరతో పాటు మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనాను కూడా కలిపి చివరిగా చల్లేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. సాస్లు ఏమీ లేకుండా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఉల్లిపాయలతో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ట్రై చేసి చూడండి. లంచ్ బాక్స్ రెసిపీగా కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా కానీ, లేదా డిన్నర్గా కానీ సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.